నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఈ మధ్య కాలంలో రోజా గారు ఎక్కడ కనిపించడం లేదు. సో చాలా మంది చెప్తూ ఉంటారు, ఉన్నదానికి కాని దానికి, అవసరమైన దానికి అవసరం లేని దానికి కూడా ప్రతిదానికి రోజా గారు స్పందిస్తూ ఉంటారు. తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకుంటారు అని కొంతమంది పెద్దలు చెప్పే మాటలు అవి. బట్ పాపం ఈ మధ్య కాలంలో అసలు తను ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు సరిగ్గా. ఎక్కడున్నారంటారు? ఎక్కడని కాకుండా ఆవిడ చాలా పొరపాట్లు మాట్లాడేసింది. పొరపాట్లు అంటే మామూలు పొరపాట్లు కాదు. ఆవిడ స్థాయి ఏంటి? ఎవరితో చేరం చేసింది? చంద్రబాబు నాయుడిని చేరం చేసి, నేను మీ కుప్పను రమ్మంటావా, నువ్వు మా నగిరి వస్తావా, ఛాలెంజ్, నేను ఊడిస్తానని చెప్పింది. అది ఎంత పెద్ద మాటమ్మా, తప్పు కదా. ఇంతేనా దగ్గర పనిచేసావు కదా నువ్వు, ఆ విలువలు ఉండాలి కదా, పనిచేసినప్పుడు ఆ హ్యూమన్ వాల్యూస్ ఉండాలి కదా. మళ్ళీ రాజకీయాలు రాజకీయాలే అంటే అప్పుడు ఆ వాల్యూస్ లేకుండా మీ ధోరణిలో మాట్లాడండి, బట్ వాల్యూస్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే ఎక్కువ కాలం కొనసాగుతాం మాట నువ్వు, అప్పుడే ఎక్కువ కాలం కొనసాగుతాం మాట. అంతేగాని దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అవసరం వస్తుందని చెప్పేసి. మన ఎవరు ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు చైనా వారిలో ఆయన ఆర్డర్స్ ఒకటి ఉండేది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఇదంతా అంటున్నారు కదా, ఆయన శాంతి దూత కదా, శాంతి కాముకుడు ఆయన. ఆర్డర్స్ ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఎస్, ఆయనకి అసలు పవర్ కాదు అది. ఆయన అప్పుడు మామూలు డిప్యూటీ రాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయన అట్టే ఫోన్ పిలిచేసి కొట్టేయండి అని చెప్పాడన్నమాట. ఆ దెబ్బతో మనకి కొంచెం భాగమైనా మిగిలింది, లేకపోతే అది కూడా ఆక్రమించుకునేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ చాలా కాలం రథకారుల ఉద్యమంలో మనం హైదరాబాద్లోను, తెలుగువాడు అన్నాడు చచ్చిపోతున్నాడు, ముస్లింలు వచ్చేసి ఆడవాళ్ళు కలుపుతూ ఉంటే పొట్ట మీద పొడి చేయడం ఇలా జరుగుతుంటే ఇంకా చచ్చిపోతుండేవారు అన్నమాట. పొరపాటు కొంతమంది మన హిందువులే గెడ్డలు పెట్టుకొని తిరిగేవారు అన్నమాట, లేకపోతే ఆ గెడ్డలు అయితే పొడిచేసేవారు. అలాంటప్పుడు ఏం చేశారు మన టంగుటూరు ప్రకాశం పంతులుగా, ఉక్కు మనిషి కదా, వచ్చి రాత్రి రాత్రి మొత్తం సైన్యం దించేశారన్నమాట. బ్లూ స్టార్ ఆపరేషను, దెబ్బతో నైజాం నవాబ్ పరిగెత్తి తోలిపోయి ఎక్కడో దోపుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందన్నమాట. మన సంపద అండి, మీకు కావాల్సిన అన్నీ మీకు ఇచ్చేస్తాం, మా సంపద అంతా మీకు ఇచ్చేస్తాం, కానీ మా కుటుంబాన్ని ఏం చేయొద్దు అని బతిమాలుకున్నారు. అంటే ఇట్లాంటి ఆపరేషన్ జరగకపోయినట్టే బాగుండదు. అంతే అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇంత జరిగినప్పుడు కూడా నెహ్రూ గారంటే దండం పెడతారు, ఇది గాంధీ గారు అంటే దండం పెడతాడు, వీడంతసేపు వీడంతా వీడు బతుకంత అని నెహ్రూని ఈయన అనలేదు కదా. ప్రకాశంపత్తులు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలా, అలాగే ఇక్కడ అంటే ఆ మనుషులు తగ్గ వాల్యూస్ ఎప్పుడూ ఉండేయన్నమాట. బీజేపీలో వాజ్పేయి బ్రతుకున్నంతకాలం ఎవరైనా ఒక్క మాట అన్నారా? అది వాల్యూస్. గాంధీ గారు బ్రతుకున్నంతకాలం ఒక మాట అన్నారా? ఇప్పుడు ఎటో కర్మ కాలిపోయినటువంటి దిక్కుమాలిన రాజకీయాలు గాంధీని నెహ్రూని కూడా వాళ్ళు ముద్దాయిని చేసి మాట్లాడుతున్నారు. ఎందుకో ఎవరో వాళ్ళ పేర్లు మనకెందు కానీ ఎలాగుంది. నేను చెప్పేది ఏమిటంటే, పెద్దవారికి గౌరవం ఎవడు నేర్చుకోమ్మా రోజా అని ఇందు మూలంగా చెప్తున్నాను నేను. అంతేగాని వాడెంత వీడెంత, వాడు బతుకెంత వీడు బతుకెంత అంటే నీ బతుకెంత, నీ పరిస్థితి ఏమిటి, నీకు ఎన్ని సినిమాలు వచ్చాయి, నువ్వెంతమంది దగ్గర అప్పులు చేసావు, నువ్వెంతమందికి బౌన్స్ అయ్యే చెక్కులు ఇచ్చావు, నీ అన్నయ్య నిన్ను ప్రాణ సమానంగా చూసుకున్నటువంటి కుమారస్వామి ఎంతమందికి బాకీ ఉన్నాడు, ఆ బాకీ కోసం నువ్వేం చేసావు, నీ ముగ్గురు అప్పులు చేసిన సినిమాలకి బాకీలు ఎలా తీర్చావు, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమ్మా. నిన్న నీ పరిస్థితి ఏమిటి, ఈరోజు నీ పరిస్థితి ఏమిటి, మద్రాసులో ఇల్లు ఎలాగ వచ్చింది, నగిరిలో ఎలా ఇల్లు ఎలాగ వచ్చింది, మణికొండలో ఇల్లు ఎలా కట్టావు, నీ ప్రాపర్టీ ఏమిటి, అప్పుడు నీ ప్రాపర్టీ ఏమిటి, ఇప్పుడు నీ ప్రాపర్టీ ఏమిటి, ఎంత నువ్వు ఆఖరి ఎంతమంది ఎంత నువ్వు సంపాదించావు, నీ పార్టీ వాళ్ళు అందరికీ తెలుసు, నీ కింద నీ కాళ్ళ కింద గోతులు ఎన్నో నువ్వు తీసుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకుల అన్నప్పుడు. అంతేగాని నువ్వు పెద్ద ఇండియాలోనే పేరొందినటువంటి రాజకీయ నాయకురాలు కాదు, ఇదంతా మిడిల్ క్లాస్ అంటే అంటే మోడీ గారు వచ్చినట్టే ఏడో సెల్ఫీ అని అడిగావు, నీకు డిగ్నిటీ ఎక్కడ ఉంది,
అభిమానంతో అడుగు ఉండొచ్చు కదా. తప్పింది అవును, అభిమానంతో అడుగుంటారు. అదే కాదు కదా, నీ పక్కనే ముఖ్య ఇప్పుడు ఉన్నావు, నీ పక్కన ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గొప్ప నువ్వు గొప్ప, ఏం మాట్లాడినా ఆయన గొప్ప, ఆయన ముందు సెల్ఫీ అన్ను, ఆయన ముందు చాక్లెట్ ఇస్తారన్ను, అది బాగుండదు కదా. అది అమ్మ నెనగద్దమ్మ, నీ పక్కన ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు, ముఖ్యమంత్రి గారు నిన్ను టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ మినిస్టర్గా తీసుకొచ్చాడు, ఆయన పరువు నువ్వేం కాపాడావు సెల్ఫీ అని, అది మంటే చేయాలి. అందువలన చాలా పొరపాట్లు చేసింది, చంద్రబాబు నాయుడిని చాలా తిట్టింది, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అలా తిట్టడం అన్యాయం, చిరంజీవిని గారు కూడా అలా తిట్టడం అన్యాయం. నాగబాబుని ఓ 9 సంవత్సరాలు పక్క పక్కనే కూర్చొని పిడిగుద్దులు గుద్దుకొని, తర్వాత రకరకాల డ్యాన్సులు గెంతులు నవ్వులు వెగే చేష్టలు అన్నీ చేసిన తర్వాత ఈరోజు శుద్ధంగా మాట్లాడదంటే ఎలాగవుతుందమ్మా రోజా? అది కాదు, అది కరెక్ట్ కాదు అన్నమాట. ఈరోజు ఏమైంది, ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ చూసినా అంటే 3 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజాయే కనిపించింది. ఈరోజు ఏమైంది, అది ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఈరోజు ఏమైంది, విడుదల రజని కనిపిస్తుంది, ఎక్కడ చూసినా విడుదల రజనే, ఏ ఆవిష్కరణ చేయాలన్నా విడుదల రజనే, పెద్ద జెండా భుజం మీద తీసుకొని మొయ్యాలంటే విడుదల రజని. ఆవిడ మీద బోల్డ్ సాంగ్స్ వచ్చేసాయి, పబ్లిసిటీ సాంగ్స్. నీలా వెకిల్ చేష్టలు చేయలేదే, ఆ జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంది కానీ నీలా వెకిల్ చేష్టలు చేయలేదు, నీలా డ్యాన్సులు చేయలేదు, నీలాగా అమానుషంగా మాట్లాడలేదు, పరుషంగా మాట్లాడలేదు. ఈరోజు ఎక్కడ ఏదైనా కొంచెం డిగ్నిఫైడ్గా స్టేట్మెంట్ ఇవ్వాలంటే విడుదల రజని చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నెక్స్ట్? నువ్వు చేస్తావున్నా అది ఒప్పుకోవడం లేదు. అక్కడ ఎవరు విడుదల రజని చేయాలంటే, విడుదల రజనీకి చాలా గాడ్ ఫాదర్ లాంటి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి. విడుదల రెడ్డి రజని ఏమి చేయాలంటే అది చేయమంటాడన్నమాట. ఆ గాడ్ ఫాదరు, మహా ఇష్టం విడుదల రజని అంటే. ఆయనకి ఇష్టం ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా బాగా నమ్ముతాడు విడుదల రజనిని. మరి ఈవిడని ఎవరు నమ్ముతున్నారు? ఈవిడాను లక్ష్మీభారత్ ఒకటే కదా, వీళ్ళిద్దరూ వీళ్ళు మట్టుకు వీళ్ళు గుండు బాదుకుంటారు కానీ లక్ష్మీభారత్కి మాటలకి ఎంతైతే అది అర్హత ఉందో, ఎంతైతే వాల్యూ ఉందో, నీ మాటలు కూడా అంతే వాల్యూ ఉంది. అందుకే నిన్నెవడు తలుచుకున్నాడు లేడు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో నిన్నేమైనా మాట్లాడమని అధిష్టానం చెప్పిందా? ఎందుకు చెప్పలేదు? నువ్వు మాట్లాడితే కంపు ఏమి పొద్దు తెలీదు. అందువలన ఈరోజు జరిగిన పరిణామాలన్నీ తెలుసుకోరని సరే, ఆవిడలో పరివర్తన వస్తే మంచిదని నా ఉద్దేశం. ముఖ్యంగా రోజా గారు సైలెంట్ అయిపోవడానికి అధిష్టానం నుండి ఆమెను కాస్త కామ్గా ఉండమన్నారు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ ఫైర్ కాస్త తగ్గించమన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అవును, నువ్వు మాట్లాడదని చెప్పారు, మేము చెప్పినంత నువ్వు మాట్లాడద్దు, నువ్వు మేము చెప్పినంత నువ్వు మాట్లాడద్దు, నేను చెప్పింది నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడాలనుకుంటే విడుదల రజని మాట్లాడుతున్నావు కదా, బాగానే మాట్లాడుతున్నావు. మరి అలా అనుకుంటే వాళ్ళ అవసరం తీర్చుకున్న తర్వాత పక్కన పెట్టారని అనుకోవాలిగా. అవసరం వాళ్ళు తీర్చుకోవడం ఏంటి, నువ్వే పూర్తిగా ఊరిక నువ్వు నియంత్రణ నువ్వే పులుకున్నావు, వాళ్ళేం చెప్పలేదే, వాళ్ళేం చెప్పలేదు కదమ్మా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ మన సాయిబాబా వేషం వేస్తారు కదా విజయచంద్ర, అవి ఎంత ఊరమోసగా బిహేవ్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి తాలూకు మీటింగ్ ఎక్కడో విజయవాడలో జరుగుతుంది, ఆయన చూడగానే ఒక పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది, జై జగన్ అని చెప్పేసి 1000 సార్లు జై జగన్ జై జగన్ జై జగన్ అని 1000 సార్లు అన్నాడు. విజయగా అంటే కొన్ని గంటల సార్లు అన్నాడన్నమాట. మరి ఆయనకి ఏం పదవి ఇచ్చారు, ఆయనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు, ఈయనకి తెలుసా, ఇప్పుడు ఆయన తెలుసా, ఆయనకి విసుకొచ్చి రావడం మానేశాడు అంతే కదా. అలాగే మరి ఇప్పుడు పృథ్వీ తెలుసు కదా, ఎలా మాట్లాడేవాడు, ఎంత ఘాటుగా మాట్లాడేవాడు, ఎవరినైనా సరే తిప్పి కొట్టేసేవాడు అన్నమాట. అలాంటి పృథ్వీని ఏం చేశారు, మొత్తం సస్పెండ్ చేయలేదు పార్టీలో వచ్చి. పార్టీ ఎప్పుడు నిన్ను ఉపయోగించుకుంటుంది కానీ పార్టీ నీకు ఉపయోగపడుతుంది, అది సత్యం. అది మర్చిపోతే నీలాగా తొందరపాటుతో మాటలు వస్తాయి. వచ్చాయి కాబట్టి ఈరోజు నోరు మూసుకొని ముక్కు మూసుకొని అలాగ కొంగజాపం చేయవలసిన అవసరం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.